హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ అండ్ ప్యూర్ ఘీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, మీగడి మనం పాలు వేడి చేసుకున్న తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకుంటే ఇలా మీగడి అనేది వస్తుంది. ఇవి గేదె పాలు, ప్యాకెట్ పాలకి అయితే మనకి ఘీ అనేది రాదు. సో కంప్లీట్గా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా పక్కన పెట్టుకున్నది. ఇది వచ్చేసి నాకు 1 వీక్ది. కంప్లీట్గా 1 వీక్ పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ మనం మీగడ వేసినప్పుడు ముద్దు ముద్దల కింద ఉంటుంది కదా, సో అలా లేకుండా కొంచెం కలుపుకోవాలి కంప్లీట్గా అంతా కలిసేటట్టు. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేసి తోడు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలి, పెరుగు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి మీగడలో. మనకి బయట కొన్న ఘీలా ఉండదు, చాలా ప్యూర్ ఉంటుంది. ఇది ఇంట్లో చేసుకున్నది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా హెల్దీ కూడా పిల్లలకి పెట్టడం. సో పెరుగు మీగడలో బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా తోడుకునేంత వరకు బయట ఉంచాలి. తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 3 అవర్స్ వరకు ఫ్రీజర్లోనే ఉంచుకోవాలి. చూడండి, మనం ఎంత బాగా కలుపుకుంటే అంత త్వరగా తోడుకుంటుంది. ఇది ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. చూడండి, పెరుగు తోడిన తర్వాత ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా అవుతుంది. మనకి ఈజీగా అనేది బటర్ వస్తుంది. ఫ్రీజర్లో పెట్టుకోవడం వల్ల బటర్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసి మిక్సీ చేసుకుందాం. పెద్దవాళ్ళు అయితే చల్లకాయంతో చిలికేవారు, సో మనం ఇప్పుడు అంత కష్టపడలేం కాబట్టి ఈజీగా మిక్సీలో వేసుకుని బటర్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం తోడుకున్న మీగడని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, మూత పెట్టేసుకుని మనం ఒక 3 మినిట్స్ మిక్సీ చేసుకుంటే మనకి వెన్న అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనకి తెల్లగా ముద్దు ముద్దలా కనిపించేది మొత్తం వెన్ననే. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక బౌల్తో వాటర్ తీసుకుని పెట్టుకుని ఇలా వచ్చిందని అందులో వేసుకోవాలి, లేదంటే మనకి స్మెల్ అనేది బాగోదు. ఒక 2 టైమ్స్ అన్న కడుక్కుని అప్పుడు ఘీ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, 2 టైమ్స్ కడిగిన తర్వాత మనం ఒక బౌల్లో వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో వెన్న కాస్త నెయ్యి అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మరీ బ్లాక్గా రాకుండా మంచిగా ఉండేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఘీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత టీ జాలి సాయంతో వడగట్టుకుందాం. ఘీలో ఇవి మడ్డ అనేది పడకుండా ఉంటాయి. ఒక బాక్స్ తీసుకుని అందులో వడగట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, మనకి ఎంతో ప్యూర్ హెల్దీ ఘీ రెడీ అయిపోయింది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.